10,000 రూపాయలు పాదయాత్రలో మాట ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. మాకు ఇస్తాడని ఆ నమ్మకం మీద మేము పెట్టుకున్నాం. మాకు ఇవాళ ఇచ్చాడు, పడ్డాయి 10,000 పదివేలు పడ్డాయి. మాకు ఇన్సూరెన్స్ కట్టుకుంటాం, 9,500. ప్రతి ఒక్క సంవత్సరం ఇన్సూరెన్స్ పనిచేస్తున్నాం. మాకు పడితేనే ఆ నమ్మకం లేదు. లేదండి, 10,000 రూపాయలు ఒకేసారి పడతాయనే ఆ నమ్మకం మాకుంది. మాకు ఆ నమ్మకాన్ని నిలబెట్టాడు జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా. జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా మాకు మాట నిలబెట్టాడు, పాదయాత్రలో ఉన్న మాటనే కరెక్ట్గా నిలబెట్టాడు. మాకు ఇక పేర్ని నాయనగారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇక తిరుగులేని మెజార్టీగా ఈసారి తిరిగి ఉండదు. ఇక వచ్చే ఎలక్షన్కి తిరుగులేదు. కానీ మాకు ఆటో వాళ్ళకి న్యాయం చేశాడు, అన్యాయం చేయలేదండి. మాట అంటే మాటగానే చేశాడు, పాపం చేశాడు. సంతోషం. అదండి, మాకు చాలా మేలుగా ఉంది. కానీ మాట మీద తండ్రిలాగా మాట నిలబెట్టుకున్నాడు. మాకు ఆ నమ్మకం ఉంది. మాకు కేసులు కానీ ఇంకోటి కానీ మాకు ఎలాంటి ప్రాబ్లాలు రాకుండా చేశాడు. ఆటో వాళ్ళకి మటుకు మాకు ఇబ్బంది కలగనట్లేదు. రోడ్డు మీద చక్కగా సమృద్ధిగా చేస్తున్నాడు. మాకేం ప్రాబ్లం లేదండి. మాకు ఆటో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, అధికార పార్టీ వచ్చిన తర్వాత మాకు ఎలాంటి ప్రాబ్లాలు, ఆటో వాళ్ళు కేసులు రాయటం, అది రాయటం, ఇది రాయటం, ఇబ్బంది పెట్టడం మాకు లేదు. టీడీపీ గవర్నమెంట్లో మటుకి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టించారు. అదే నేను చెప్పదలుచుకుంది. జై జగన్. అంటే మేము అనుకున్నది ఏంటంటే మాకు డబ్బులు అనేది వద్దన్నాం మేము. మాకు ఫోటో కేసులను ఆర్టీఓ కేసులు ఇవి తగ్గించుంటే కొద్ది బాగుండేది. మాకు మేము తగ్గించమనేది ఆ రెండే. ఫోటో కేసులు, నో పార్కింగ్ అని ఎక్కడ హోటల్ దగ్గర టీ తాగుదామని గౌక్కుని వెళ్తున్నాను, గౌక్కున 450, 550, 1,050 అని ఫోటో కేసులు కొడుతున్నారు. అదొకటిను ఆర్టీఓ కేసులు ఒకటి, కాకి చొక్క లేకపోతే 500 అంటున్నారు. అన్నీ ఉండి జనాలు ఇప్పుడు నాది 7 సీటర్ అన్నా నా బండి. 7 సీటర్కి 9 మంది ఉన్నారనుకో, ఇద్దరు ఎక్స్ట్రా ఉన్నారని చెప్పి 100 రూపాయలు ఇవ్వమంటున్నారు ట్రాఫిక్ వాళ్ళు 100 రూపాయలు ఇవ్వండి, 200 ఇవ్వమంటున్నారు, వదిలేస్తున్నారు. ఆర్టీఓలు ఉన్నప్పుడు వాళ్ళు అలాగే చేసి కేసులు రాస్తున్నారు. మాకు తగ్గించేది ఏంటంటే ఈ రెండు తగ్గితే చాలు. ఫోటో కేసులు ఒకటి, ఆర్టీఓ కేసులు, ఈ రెండు తగ్గితే మాకు ఈ 10,000 అవసరంలా. ఫోటో కేసులు, ఈ ఆర్టీఓ కేసులు, ఈ రెండు తగ్గితే చాలు మాకు. ఊహించు అన్నగా 9 నవరత్నాల్లో అది కూడా ఉంది కదా అన్నారు, 5 సంవత్సరాలకి వేస్తామన్నాను అలాగే వేశారు. ఇదే ఇన్సూరెన్స్లకి, బళ్ళు పనులకి, ఆటికిటికి, ఇంట్లో ఏదైనా ఆర్థిక సహాయం ఏదైనా ఇబ్బందిగా ఉంటే ఆటలో ఇట్లా కట్టుకుంటు. అది మాసే జరిగింది. అంటే నెల నెల మామూలుగా బండికి 1,500 అవుతాయి. ఇంజిన్ ఆయిల్ అని ఏదైనా ఇదని మార్చుకుంటా ఏదైనా దానికైనా ఉపయోగపడతాయి. లేదా సడన్గా ఏదన్నా బ్రేక్ ఫెయిల్ కానీ ఏదన్నా సడన్గా ఏదన్నా బండి పనులు పడినా అడ్డం పడతా ఉంటాయి. మాకు బాగానే ఉన్నది. ఏం లేదండి, బాగానే ఉందండి, పరిపాలన కూడా బాగానే ఉంది. 10,000 వేస్తాడని మేము ఊహించలేదు. కానీ అన్ని ప్రభుత్వాలు అలాగే ఉన్నాయి. చెప్పింది తెలుగుదేశం ప్రభుత్వంలో, చెప్పింది ఏం చేయలేదు. ఇలాగే మాకు ఇలాగ జరుగుద్ది, ఎట్టాగే జరుగుతుంది అని అనుకున్నాం. కానీ ఊహించని రీతిగా మా అకౌంట్లలో 10,000 వేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ఏదైతే నిజాయితీగా చెప్పారో అది చేస్తున్నారు. ఆయన ప్రభుత్వంలో ఏదైతే పేదలకి అండగా నిలుస్తానని మాట్లాడారో అందరికీ, అందరి అన్ని వర్గాల వాళ్ళకి ఆయన న్యాయమే చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా మేము చాలా సంతోషపడుతున్నాం అండి. 10,000 పట్టడం అన్ని విషయాల్లో మేము చాలా సంతోషపడుతున్నాం. ఇంతకు ముందు కంటే ఇప్పుడు పరిపాలన చాలా బాగుంది. మా పరిస్థితులు కూడా కొద్దిగా పర్వాలేదు. అసలు ఏమీ లేదండి, చక్కగా మీ సేవకి వెళ్ళాం. మా అన్ని వెరిఫికేషన్ చేశారు, మొత్తం అన్నీ తీసుకుని వెళ్ళాం. బండి కాగితాలు అన్నీ తీసుకుని వెళ్ళాం, ప్రతిదీ కూడా తీసుకున్నారు, చూశారు, సబ్మిట్ చేశాము.
ఓకే వెంటనే ఓకే అయింది. ఈవేళ వస్తాయని మాకు తెలియదు, అసలు ఊహించలేదు. అసలు మేము ఈవేళ వస్తాయి అనేది మేము ఊహించలేదు, కానీ ఊహించిన రీతిగానే మా అకౌంట్లో పడ్డాయి. మాకు చాలా సంతోషంగా ఉంది. అసలు ఇంకా ఆయన పరిపాలనలో మేము ఇంకా ఆశించేది ఏంటంటే పేదలకు ఇంకా మంచి చేస్తారని ఆశిస్తున్నాం అంతే. మా ఆటో డ్రైవర్లకి జగన్ అన్న ఎలక్షన్ ముందు అతను చేసిన వాగ్దానాన్ని ఈరోజు మాకు నెరవేర్చాడు. మాకు నా అకౌంట్లో నా ఆటో మా ఆవిడ పేరు ఉంది, నేను డ్రైవర్ని అండి. నా అకౌంట్లో 10,000 రూపాయలు వచ్చినట్టు వేసినట్టు మెసేజ్ వచ్చిందండి. అది చాలా మాకేం ఇబ్బంది లేదండి, ఏం ఇబ్బంది పెట్టలేదండి. ఒకసారి సక్సెస్గా అని వచ్చింది ఆన్లైన్లో. కాదు, ఒకసారికి 10,000 వస్తాయి అనుకున్నాను. ఒకసారికి 10,000 వస్తాయి అన్నారండి. నాకు ఈరోజు మెసేజ్ నాకు 2 గంటల మెసేజ్ వచ్చింది. 5 సంవత్సరాలు ఆయన ఉన్నంత కాలం ఇస్తానండి, సంవత్సరం. చాలా సంతోషంగా ఉందండి. చాలా జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్ అన్నకి చాలా ధన్యవాదాలు. మా ప్రాబ్లమ్స్ ఏమి లేవండి, చక్కగా నడుపుకుంటున్నాము. జగన్ అన్న మమ్మల్ని చల్లగా చూశాడు. ఆ ఇన్సూరెన్స్లు ఇవన్నీ మెయింటెనెన్స్ కారణంగా మా బాధలు మొరయ్యని ఆయన మాకు 10,000 ఇచ్చాడు. చాలా సంతోషంగా ఉంది. మాకు 10,000 అంటే మాకు ఇన్సూరెన్స్ కట్టుకోవాలండి. ఎంత? 8,000 చిల్లర పడిద్దండి సంవత్సరానికి. బాగా ఉపయోగపడ్డాయండి, మాకు చాలా భారం తగ్గిందండి. ఆ కిస్తీలు కట్టలేక చచ్చిపోతున్నాం. కిస్తీలు కట్టాలి. ఆ ఇన్సూరెన్స్కి వచ్చే టైంకి డబ్బులు ఉంటలా. కానీ బాగా మాకు ఆటో డ్రైవర్లకి అందరికీ ఆ 10,000 టైంకి ఉపయోగించుకుంటామండి. బ్రేక్ ఉంది, బ్రేక్ టైంకి మొత్తం కాగితాలన్నీ ఫోర్స్లో పెట్టుకుని వెళ్ళాలి. మరి ఇన్సూరెన్స్కి మంచి టయానికి జగన్ అన్న 10,000 ఇచ్చాడు మాకు. చాలా సంతోషంగా ఉంది. మా ఆటో డ్రైవర్లు అందరూ చాలా పండగగా కూడా ఉంది. అది చాలా అమలు చేయాలండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి పథకాలని చాలా అమలు చేస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఆటో డ్రైవర్లు అందరూ, కుటుంబం, మా పిల్లలందరూ కూడా చాలా సంతోషం. మా భార్య, మా పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. నవరత్నాలు ఇదొకటి, ఇదో భాగం. దీన్ని నెరవేర్చాడు జగన్ అన్న. అది అయితే అతను చేస్తాడండి, అతను ఇచ్చిన హామీలన్నీ నెరవేరుతాడు, అన్నీ నెరవేరుతాడు. అందులో ప్రాబ్లం లేదు. కాకపోతే నిదానం కొంచెం, ఎందుకంటే రాష్ట్రం అంతా అప్పులు పాలు అయింది కదా. ఆ తెలుగుదేశం వాళ్ళు అప్పులు చేసి వెళ్ళిపోయారు. దాని నిమిత్తం అన్ని సర్దుపాలు చేసుకుంటూ వస్తున్నాడు జగన్ అన్న. మాకు మాత్రం 10,000 ఈరోజు బ్యాంకులో వేసారు. అది నవరత్నాలు ఇది మాత్రం ఇది ఇంపార్టెంట్. ఆయన నెరవేర్చాడు కంపల్సరిగా. జై జగన్, జై జగన్ అన్న. థ్యాంక్ యూ జగన్ అన్న. ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు ఇచ్చేది అనుకుంటాం, కానీ ఇది కొత్తగా అనుకోంగా. ఇదిగో 10,000 మెసేజ్ ఆల్రెడీ. అదే యాత్రలు హామీ అనుకున్నాం, కానీ యాత్రని ఎవడో ఊహించాల. కానీ ఇవాళ వేసేదానికి వేసాడు అనుకున్నాం అంతే. ప్రస్తుతం ఎట్లా ఉపయోగపడుతుంది? బళ్ళు పనులు చేయించుకుంటానికి, వాటికి ఉపయోగపడతాయి. ఇన్సూరెన్స్లకి, వాటికి ఆల్రెడీ ఇన్సూరెన్స్ కట్టి ఉంది. ఆయన ఇచ్చాడు, అవతల వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేస్తాం. వేరే వాళ్ళ దగ్గర తీసుకుని కట్టుకున్నాం. ఇప్పుడు నేను అనుకోకుండా అనసిపెట్టి వేసాడు కదా, యాత్రను అన్నాడు. యాత్రడని మేము నమ్మలేదు. అదే అనుకున్నాం, ఓట్ల కోసం అందరూ చెప్పేదే చెప్పాడు అనుకున్నాం. కానీ అన్స్పెక్ట్గా వేసాడు, మరి మనకు తెలియదు. 5 సంవత్సరాలు లేస్తాడే అనుకుంటున్నాం. మరి ప్రస్తుతానికి ఎత్తానా అన్నాడు, వేసాడు కదా, వస్తాయని అనుకుంటున్నాం ప్రస్తుతానికి. ఇంకొక విషయం ఏంటంటే, మన జిల్లా మంత్రివర్యులు బందరు, మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు పేరు నాని గారికి కూడా చాలా ధన్యవాదాలు. ఈ విషయంలో ఆయన చాలా శ్రద్ధ తీసుకున్నాడు, చాలా కృషి చేశాడు పేరు నాని గారికి. ఆయన మా ఆటో తరపున చాలా ధన్యవాదాలు చెబుతున్నామండి. ఓకే సార్, థ్యాంక్ యూ. జై జగన్ అన్న, జై పేరు నానన్న. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.